న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళితులపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. राष्ट्र गड़प गड़प को मन प्रभु कार्यक्रम की मंच प्रजास्पंदन राष्ट्र प्रति इंटे प्रभु संक्षेम पथका రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ఘోరంగా ఉండబోతున్నాయి. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నామరూపం లేకుండా పోతుంది. తెలుగుదేశం కార్యకర్తలు జాగ్రత్త పడండి. చంద్రబాబు నాయుడు రెచ్చగొడుతున్నాడు మిమ్మల్ని. ప్రభుత్వం వస్తుంది మా అంత చూస్తారని మేము ఇప్పటికీ సమయంతో ఉన్నాం, గమ్యంతో ఉన్నాం. మీ జోలికి రావట్లేదు. చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టినా ఈరోజు మాకు అధికారం ఉంటే ఏమైనా చేయదలుచుకున్నా కూడా మేము చేయదలుచుకోలేదు. ఏమి చేయలేము, చేయడం లేదు కూడా. చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే మాటలు విని మీరు రెచ్చిపోయి కష్టాలు కొని తెచ్చుకోకండి. తెలుగుదేశం పార్టీ సోదరులారా, దయచేసి చంద్రబాబు నాయుడు కొట్టి కొట్టిన గాలికి పొంగొద్దు, చెప్పిన మాటలు నమ్మొద్దు, విని మోసపోవద్దు. రెచ్చగొడితే మీరు కూడా సొసైటీలన రెచ్చిపోయి ఏది చేయొద్దు. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని రాబోయే రోజులలో బాగుపడే ఆలోచన చేయండి. కానీ చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నాను, ప్రజలు కూడా చెప్తున్నాము. రాయదుర్గంలో ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని అతిథుల కోసం ఆలస్యం చేయడం తప్పు కాదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి తోడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దీన్ని తప్పు పట్టగా రాయదుర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాల్వపై ఛాలెంజ్ విసడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దీన్ని నిరూపణ చేయడానికి కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం వెళ్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన అరెస్ట్ చేయడం ఏమిటని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. హిందూ సాంప్రదాయంలో ప్రతి పెళ్లి విషయంలో నిమిషాల ప్రకారం ముహూర్తాలు పెట్టి ఆ ముహూర్తంలోనే జీలకర్ర బెల్లం పెడతారని, అలాంటి దేవుని పట్ల ముహూర్తాన్ని పాటించకపోవడం అభ్యంతరకరం కాదా అన్నారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతి వారిని పోలీసులతో అణగదొక్కాలని ప్రయత్నిస్తుందని, ఎంతో కాలం ఈ ప్రభుత్వం ఉండదని, ప్రస్తుతం పోలీసుల్లో కూడా మార్పు కనిపిస్తుందని రాయదుర్గం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆయన నియోజకవర్గానికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వ పర్మిషన్ కావాలని ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు. అయ్యా, ప్రజాస్వామ్యం లేదు, నేను మొత్తుకుంటానే ఉన్నా రోజు, ఎక్కడే లేదు. గుడికి పోకూడదు, షాపింగ్ పోకూడదు. మా ఊర్లో చెప్తుంటారు ఏదన్నా గుడి అంటే, సార్ మీ టైమింగ్ చెప్పండి సార్ అంట. ఏదా మీ టైమింగ్, మా టైమింగ్, ఎందుకు టైమింగ్లో నిన్నటి రోజు ఏమైంది అంటే, ఎవరు పోకూడదా అక్కడ ఏం జరిగింది? ఒక చిన్న పాపని ఈ టైంలో పూజ జరగాలని ఉంటే నేను రాలేదు, నువ్వు రాలేదు అనే ఉద్దేశంతో దాన్ని పోస్ట్పోన్ చేసి ఏంటయ్యా అర్థం కావడంలే. నేను ఒకటి చెప్తా చూడండి, మన హిందూ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెడతాము అంటే ఆడికి పెళ్ళి అయినట్టు. ఎందుకు రాశారు? 8:49 అని పెడతారు ముహూర్తం. ఏమని ఎందుకు పెట్టాలి 8:49 అని? 50 పెట్టు, లేదా 60 పెట్టు. అంటే ఆ అమ్మాయి జాతకం, ఆ అబ్బాయి జాతకం చూసి సరిపోవాలని చెప్పి 8:49 అంటాడు. ఆ గడియల్లో మనం సరిగ్గా హిందూ సాంప్రదాయ ప్రకారం బెల్లము జీలకర్ర ఇద్దరు పెట్టుకుంటాం. అది మన రాయదుర్గంలో కూడా అదే, దానికి ఒక టైమింగ్, ఇవన్నీ ఫిక్స్ చేసినారు. హిందూ సాంప్రదాయాన్ని జరగాల. మరి ఏదో చిన్న అమ్మాయి, నాకు పూర్తి హిస్టరీ తెలియదు, ఆ అమ్మాయి 3 గంటల సేపు కూర్చోబెడతా, మళ్ళీ దానికి ఛాలెంజ్. నువ్వు ఎందుకయ్యా ఛాలెంజ్ అంటాను? చేసిన తప్పు ఒప్పుకోండి, ఏమి తప్పు? నేను మన ఆలూరుకు పోతాడంటే పోకూడదంట, నన్ను 2 గంటల సేపు జైలు అరెస్ట్ చేస్తా, చేయి
ఏమైంది నిన్న మా ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు అరెస్ట్ చేసింది ఏమైంది ఏం కాల వస్తాం పోతాం మళ్ళీ ఆ గుడికి పోతాం డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ప్రభుత్వం నిష్పక్షపాతంగా న్యాయ విచారణ చేపట్టాలని మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రెడ్డప్ప వారి పేట వద్ద దళితులతో కలిసి బండారు కొవ్వెత్తులతో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలపై అత్యాచారాలు దళితులపై దాడులు ఎక్కువైపోయాయని ప్రభుత్వాన్ని విమర్శించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై న్యాయ విచారణ జరిపి కుటుంబాన్ని ఆర్థిక పరంగా ఆదుకోవాలని బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీను, బూసి జయలక్ష్మి, భాస్కర్ రావు, ముత్యాల బాబ్జీ, గుబ్బల మూర్తి, మిత్య ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. దళితులపై వైసీపీ మారణకాండ, దళితులపై వైసీపీ మారణకాండ. దళితులపై దాడులు, దళితులపై దాడులు, దళితులపై దాడులు, దళితులపై అగత్యాలు, దళితులపై అగత్యాలు, దళితులపై అగత్యాలు, దళితులపై అగత్యాలు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అచ్చుపై, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అచ్చుపై, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అచ్చుపై, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అచ్చుపై. నిజాలు వెలుగులోకి, నిజాలు వెలుగులోకి, నిజాలు వెలుగులోకి, నిజాలు వెలుగులోకి, నిజాలు వెలుగులోకి. దోషులను, 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 దోషులను కఠినంగా, దోషులను కఠినంగా, దోషులను కఠినంగా. భారతీయ జనతా పార్టీ కాకినాడ సిటీ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ఇంధన సుంకాలను తగ్గించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని భానుగుడి సెంటర్లో ఆటో కార్మికులకు మహిళలకు మిఠాయిలు పంచుతూ కార్యక్రమం చేపట్టారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్ల నుండి సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర సుంకాలను తగ్గించడం ఎంతో స్వాగతించదగ్గ విషయం. గడిచిన 6 మాసాలలో ఇదో 2వ బాధ్య తగ్గింపు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనసు మాత్రం కరగటం లేదు. గత 6 మాసాలుగా కేంద్రం తన వాటాగా సుంకాలను తగ్గిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం 1 రూపాయి కూడా తగ్గించకపోతే దుర్మార్గం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో తక్కువ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని, పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్ల కారణంగా ప్రజలపై నేరుగా పడుతున్న భారాన్ని తగ్గించాలని కాకినాడ సిటీ కోఆర్డినేటర్ శ్రీ గట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ కాకినాడ సిటీ శాఖ ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా కాకినాడ నుండి రాజమండ్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ దేశవ్యాప్తంగా 8:56 నుండి చైన్ పద్ధతిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మంత్రిత్వ శాఖ క్రీడా భారతి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ సిటీ కోఆర్డినేటర్ గట్టి సత్యనారాయణ భారత మాత చిత్రపటంకి పువ్వులు అర్పించి జాతీయ జెండా పట్టుకుని ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ముదా నవీన్, రాంబాల నమస్కారం. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై, వాటి ఎక్సైజ్ డ్యూటీపై భారీ తగ్గింపు ఇచ్చి ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఒక గొప్ప ఉపశమనం కలిగించింది. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్కి 8 రూపాయలు, డీజిల్ పైన 7 రూపాయలు తగ్గించి దాదాపుగా రిటైల్ ప్రైసెస్లో, ఏదైతే మార్కెట్ ప్రైసెస్లో పెట్రోల్ 9.5 రూపాయలు ఈరోజు తగ్గనుంది,
డీజిల్ అలాగే 8 రూపాయల వరకు తగ్గనుంది. 6 నెలలు తిరగకుండానే రెండవసారి పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీపై ఇచ్చినటువంటి భారీ తగ్గింపు అని దీన్ని చెప్పాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 100,000 కోట్ల రూపాయల మరి సమకూరే నిధుల్ని వదులుకున్నట్టయింది. రెండో వైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ని విపరీతంగా ప్రజల నుంచి భారం మోపుతూ మరి పెట్రోల్ డీజిల్ నుంచి విస్తృత స్థాయిలో నిధుల సమీకరణ చేపడుతోంది. వ్యాట్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే సవరించాలని, కేంద్రం ఏ రకంగా ఎక్సైజ్ డ్యూటీని 2 సార్లు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించిందో అలాగే అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ని తగ్గించి తన నిబద్ధతను చాటుకోవాలని, లేదంటే వైసీపీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో వారిపైన ఉద్యమం చేస్తుందని, లేకపోతే దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి, అవి ప్రజల్ని బాధిస్తూనే ఉంటాయి, కనుక బీజేపీ తన బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీని హెచ్చరిస్తోంది. వెంటనే ధరలు తగ్గించండి, వ్యాట్ని తగ్గించండి, లేదంటే ప్రజా ఆగ్రహానికి సిద్ధమవ్వండి. ఇదే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి పిలుపు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని 28-30 వార్డులో ఆయన పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. వార్డులోని పలు సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా ఆ సమస్యలకు తక్షణమే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దృష్ట్యా హస్తకళ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కరి భాస్కర్రావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్ఐ జీజే ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం బందోబస్తు నిర్వహించారు. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు బాకీ లేవు, బ్యాంకు లో అన్ని కట్టేసావా? ఎంత ఎంత బాకీ ఉన్నాయి? 46 వందలు చూపెడుతుంది ఇక్కడ సున్నా వడ్డీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇటీవల నిర్వహించిన సభలు విజయవంతమయ్యాయని, బైబిల్ మిషన్ ద్వారా ఏలూరు తాడేపల్లిగూడెం జోన్ లో ప్రాంతాల వారీగా క్రీస్తు సందేశాన్ని ప్రజలకు అందిస్తామని బైబిల్ మిషన్ పాలకవర్గ సభ్యులు 6 గొలనకు చెందిన రెవరెండ్ డేవిడ్ పాల్, బైబిల్ మిషన్ పాలకవర్గ సభ్యుడు రెవరెండ్ యేసుదానం చెప్పారు. బైబిల్ మిషన్ మాదే అని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వారు అన్నారు. గుంటూరు కేంద్రంగా దేవదాస్ అయ్య గారు నిజమైన వారసుడిగా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ జె షామ్యుల్ కిరణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బైబిల్ మిషన్ మహాసభలు అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామన్నారు. మరి తాడేపల్లిగూడెంలో బైబిల్ మిషన్ పక్షంగా ఈ మహాసభలు ఏర్పాటు చేయడానికి ఉద్దేశం మా మిషన్ యొక్క అధినేత మిషన్ యొక్క అధ్యక్షులు డాక్టర్ షామ్యుల్ కిరణ్ ఆధ్వర్యంలో ప్రాంతాల వారీగా మహాసభలు ఏర్పాటు చేసి బైబిల్ మిషన్ ఇంకా ఉజ్జీవింపచేయాలని, అనేక విశ్వాసులను ఆత్మీయంగా బలపరచాలనే ఉద్దేశంతో మరి 50,000 రూపాయలు వెచ్చించి సభలు నిర్వర్తించడం జరిగింది. కనుక మొదటి రోజు మేము ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా అశేషమైనటువంటి జన సమూహాన్ని ప్రభుత్వపరిచి అద్భుతకరంగా జరిగించారు. అలాగే నా జన్మన మరి గుంటూరు నుండి మిషన్ యొక్క అధినేత మరి గేతుల గృహ వాసులు పాఠాన్ని శిష్యాల నిర్వాహకులు రేవరెండ్ డాక్టర్ జె శ్యామ్యుల్ కిరణ్ బాబు గారి స్థలంలో వచ్చి మరి వేలాది మరి క్రైస్తవ భక్తులైన వారిని ఉద్దేశించి మరి అద్భుతమైనటువంటి దైవ సందేశాన్ని అందించి నిన్నటి దినం తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ రోజున సభలకు 3వ దినం, ముగింపు దినం కాబట్టి మరి సభలు ఈనాటి ఏర్పాటును భావిస్తూ ఉన్నాము. మరి ఈ రోజున మరింత జన సమూహము వస్తారని ఆశిస్తూ దాన్ని తగినటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కనుక ఈ పనిలో ప్రభు ఎంతగానో సహకారంగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఇలాగే మరి దేవుడు ఏర్పాటు చేసుకుని మరి ఈ యొక్క కడవరి దినాల్లో ఘనమైన పరిచయం దేవుడు జయకరముగా జరిగిస్తున్నారు. అయితే మరి గుంటూరు కేంద్రంగా మరి వారు ఏర్పాటు చేయబడిన సభలు మరి అనేక ప్రాంతాల్లో జరగాలని మా యొక్క ముఖ్య అధినాయకులు కిరణ్బాబాయ్ గారు మరి వారి ద్వారా రాజమండ్రిలో, విజయవాడలో, అలాగే చీరాల్లో, అలాగే భీమవరంలో, మరి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తున్నారు. మరి నూతనంగా గవర్నింగ్ బాడీ సభ్యులుగా మరి తాడేపల్లిగూడెం జోన్ నుంచి మరి నన్ను మరి ఎన్నికవడం జరిగింది. ధరలు తగ్గించాలని
కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో మే 30న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు, సిపిఐ ఎమ్మెల్ జిల్లా కార్యదర్శి తాండ్రి ప్రకాష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బబిరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. వామపక్షాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జిల్లా సిపిఎం కార్యాలయంలో ధర్నా పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై గుద్దిబండ మోపిందని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి 450 రూపాయలున్న గ్యాస్ ఇప్పుడు 1050, పెట్రోల్ లీటరు 46 రూపాయల నుండి 120 రూపాయలకు పెరిగిందని అన్నారు. మంచి నూనె రెట్టింపైందని, ద్రవ్యోల్బణం రెట్టింపైందని అన్నారు. పెట్రోల్ ధరల ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసర వస్తువులు, వంట నూనెల ధరలు ఇప్పుడు ముబ్బడిగా పెరిగాయని, ఏపీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచి 720 రూపాయల కోట్ల భారం మోపిందని, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ఇప్పటికే 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిందని, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించి రైతులు నడ్డివేర్చే ప్రక్రియకు సిద్ధమైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులపై అన్ని సర్చార్జీలను, సెస్సులను ఉపసంహరించాలని, అధిక ధరలను అరికట్టాలని, పన్నుల భారాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. మే 25-26 తేదీల్లో రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల వద్ద కరపత్రాలు పంపిణీ చేపడతామని, మే 30వ తేదీన జిల్లాల కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెరిగిన దాని కనుగుణంగా ప్రజల ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజల జీవనము చాలా దుర్భరంగా, కష్టంగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. మోడీ గారు అధికారంలో రాకముందు లీటర్ పెట్రోల్ ధర 46 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలకు చేరింది. గ్యాస్ ధర 450 రూపాయలు ఉండేది. మోడీ గారు అధికారంలో రాకముందు, మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1050 రూపాయలు పెరిగిపోయింది. ఇవాళ 100 ధరలు 128% పెరిగిపోయి, అనేక మరి నిత్యావసర సరుకుల ధరలు 50 నుంచి 128% వరకు ధరలు పెరిగినాయి. ధరలు పెరగడం అనేది ప్రజల తోలగా జోబిల్ని ప్రభుత్వాలు నోటీస్ వేయడమని, ఎందుకంటే ప్రజల తోలగా నిజవేదన పడిపోద్ది. అంటే ఉదాహరణకి మనం 20 రూపాయలు తీసుకెళ్ళి గతంలో 4 తోటకట్టలు తెస్తే, ఈవేళ 20 రూపాయలు తీసుకెళ్తే 2 తోటకట్టలు వస్తాయి. అది నిజి వ్యాపారం పడిపోవడం అనమాట, ఆదాయం పడిపోవడం అనమాట. ప్రజలు బతకలేని పరిస్థితికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు నెట్టని, దీనికి వ్యతిరేకంగా ధరల పెరుగుదల వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ముందు ధర్నాలో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మే 30వ తేదీన ధర్నా చేయాలి. ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. భారతీయ జనతా పార్టీ కాకినాడ సిటీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ నుండి రాజమండ్రి వరకు బైక్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బట్టలు మళ్ళీ కాసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.